ఇక వివరాలు. మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావుకు భారతరత్న ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఈరోజు శాసనసభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని బలపరుస్తూ మంత్రులు, పలు పక్షాల నాయకులు తీర్మానంపై జరిగిన చర్చల్లో పాల్గొన్నారు. దేశానికి పివి అందించిన సేవలను గుర్తు చేస్తూ దివంగత నేతకు భారతరత్న ప్రకటించి ఆయనకు చరిత్రలో సముచిత స్థానం కల్పించాలన్నారు. ముఖ్యమంత్రి తీర్మానాన్ని ప్రవేశపెట్టగా పలువురు సభ్యులు తీర్మానంపై ప్రసంగించారు. అనంతరం సభ ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించింది. ఆ తర్వాత స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి సభను రేపటికి వాయిదా వేశారు. ఈ ఉదయం 11 గంటలకు శాసనసభ ప్రారంభం కాగానే ముఖ్యమంత్రి కేసీఆర్ పీవీకి భారతరత్న ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతూ తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా తీర్మానంపై చర్చను ప్రారంభిస్తూ పీవీ మన టీవీ అని వ్యాఖ్యానించారు. ఆధునిక భారతదేశ చరిత్రను మలుపు తిప్పిన పీవీ చరిత్రలో ప్రసిద్ధిగాంచారని అన్నారు. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడంతో పాటు పరుగులు పెట్టించారని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. ప్రణబ్ ముఖర్జీ, డాక్టర్ మన్మోహన్ సింగ్ లాంటి మహానేతలను ఆర్థిక మంత్రులుగా చేసిన ఘనత కూడా పీవీకే దక్కుతుందన్నారు. సగటు భారతీయుని జీవనశైలి మారడం వెనుక పీవీ దార్శనికత ఉందని వివరించారు. ఆయన నాటిన సంస్కరణ వృక్ష ఫలాలను ఇప్పుడు మనం అనుభవిస్తున్నామని కేసీఆర్ తెలిపారు. అంతర్జాతీయ వ్యాపారాభివృద్ధి, పొరుగు దేశాలతో వాణిజ్య సంబంధాలు పెంచుకోవడంలో ఆయన ఎంతగానో కృషి చేశారని వివరించారు. చాలా పదవులు చేశారు, రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా చేశారు. అవన్నీ తీర్మానంలో చెప్తాను, కానీ ప్రధానమంత్రి పదవి అనేది కొంచెం చాలా అరుదుగా దక్కేటువంటి అవకాశం. వారికి లభించవలసినటువంటి మర్యాద కొంత లభించడం అనే బాధ తెలంగాణ బిడ్డలుగా మనందరికీ కూడా ఉంది. అధ్యక్ష ఆ వెలితి ఉంది, అందులో సందేహం లేదు. టీవీ మన టీవీ అని తెలంగాణ మొత్తం చెప్పుకుంటున్నటువంటి సందర్భం, ఈ సందర్భంలో కేంద్ర ప్రభుత్వాన్ని వారికి భారతరత్న బిరుదు ప్రదానం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ తీర్మానం తమ అనుమతి అధ్యక్ష. భూ సంస్కరణలకు శ్రీకారం చుట్టి తన సొంత భూమి 800 ఎకరాలను పేదలకు పంపిణీ చేశారని ఆయన గుర్తు చేశారు. అనేక రంగాల్లో సంస్కరణలకు నాంది పలికి ప్రగతిశీల ఫలితాలను రాబట్టడంలో పీవీ దార్శనికతను విస్మరించజాలమన్నారు. భూస్వామ్య వర్గం కన్నెర్ర చేసినా లెక్క చేయలేదు. భూ గరిష్ట పరిమితి దాటిన వారు భూములు ప్రభుత్వానికి అప్పచెప్పాలనే విధానాన్ని రూపొందించారు. భూ సంస్కరణల స్ఫూర్తికి తనే ఆదర్శంగా నిలవాలని తన సొంత భూమి 800 ఎకరాలు ప్రభుత్వానికి స్వాధీనం చేశారు. ఆ భూమిని 479 మంది లబ్దిదారులకు అందేలా చూశారు. పీవీ చదువ వల్లనే తెలంగాణలో పేదవాళ్లకు భూమి లభించింది. 93% పైబడి చిన్న కమతాలున్న రైతుల వ్యవసాయ వ్యవస్థ పీవీ గారి నేతృత్వంలో జరిగిన భూ సంస్కరణల కారణంగానే ఏర్పడ్డది. ఆయన దేశం కోసం చేసిన సేవలు అనిర్వచనీయమని ముఖ్యమంత్రి అన్నారు. పీవీ నరసింహారావు 1991లో కాంగ్రెస్ అధ్యక్షుడు కావడం, ప్రధానమంత్రిగా అసమానమైన ప్రతిభతో వ్యవహరించారు. ఆయనకు భారతరత్న బిరుదును ప్రకటించి పార్లమెంట్ ప్రాంగణంలో ఆయన విగ్రహం ఏర్పాటు చేయాలని, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి ఆయన పేరు పెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. సుదీర్ఘకాలం పాటు శాసనసభ్యుడిగా, మంత్రిగా, ముఖ్యమంత్రిగా, భాషావేత్తగా అనేకమైనటువంటి సేవలు అందించారు అధ్యక్ష. కాబట్టి వారి తైలవర్ణ చిత్రం మన శాసనసభలో కూడా వారి గౌరవానికి తగు రీతిలో తమరు ప్రతిష్ఠింపజేయాలని, మమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించి ఘనమైనటువంటి ఫంక్షన్ నిర్వహించాలని వినయపూర్వకంగా తమరిని అభ్యర్థిస్తున్న అధ్యక్ష. తమరు ప్రకటిస్తారని కూడా తమ ప్రకటన కోసం ఆశిస్తూ నేను విరమిస్తా ఉన్నా అధ్యక్ష. ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని బలపరుస్తూ శాసనసభలో కాంగ్రెస్ పక్షం నాయకులు బట్టి విక్రమార్క మాట్లాడారు. మానవ హక్కుల చట్టం తేవడం, వికలాంగులకు ఉద్యోగాలు, రిజర్వేషన్లు కల్పించడం, బలహీన వర్గాల ప్రయోజనాలు కాపాడే విధంగా పీవీ అనేక చర్యలు చేపట్టారని వివరించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ పీవీ నిరంతర సంస్కరణశీలి అని అభివర్ణించారు. పీవీకి ఘనంగా నివాళి అర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం శత జయంతి ఉత్సవాలను పెద్ద స్థాయిలో నిర్వహిస్తోందని తెలిపారు. పలువురు మంత్రులు, శాసనసభ్యులు ప్రసంగించిన అనంతరం సభ రేపటికి వాయిదా పడింది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.